నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. దీంగ్లీలోని సమీకృత సంక్షేమ వసతి గృహాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె మధుసూదన్ రావు. లక్షలాది రూపాయలు వెచ్చించి పునర్నిర్మాణం చేసిన దివి సంస్థకు ప్రశంసలు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో బాలసదన్ గృహాన్ని సందర్శించిన స్థానిక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కనకలక్ష్మి. మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన మెజిస్ట్రేట్. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తాళ్లవలసలో ఎంఎస్కే ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రారంభం. చక్కని గ్రౌండ్, హాస్టల్ వసతితో శిక్షణ. వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీతంరాజు సుధాకర్ను గెలిపించాలని పద్మనాభంలో జోరుగా ఎన్నికల ప్రచారం. ఈనాడు రాతలు సమాజానికి హానికరం, మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. జర్నలిజం ముసుగులో రామోజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ధ్వజం. విశాఖ జిల్లా వైసీపీ రైతు విభాగ అధ్యక్షుడిగా అన్నమయ్య. రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వమే అని వెల్లడి. ఒక వివరాలు చూద్దాం. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా దివి సంస్థ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని విశాఖ జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జునరావు అన్నారు. భీమిలిలోని సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరుకొని బాలికలకు అసౌకర్యంగా తయారైన వసతి గృహాన్ని లక్షలాది రూపాయలు వెచ్చించి దివి సంస్థ పునరుద్ధరించడం గొప్ప విషయమన్నారు. రానున్న రోజుల్లో దివిస్ మరిన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆయన వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దివిస్ డైరెక్టర్ మధుసూదన్ రావు దివిను ఆయన దుస్తాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, జోనల్ కమిషనర్ మరియు దివిస్ యాజమాన్యంతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక చరిత్ర సృష్టించుస్తూ రెనోవేషన్ వర్క్స్ మొట్టమొదటిసారిగా, ఇంతకుముందు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు, రెనోవేషన్ వర్క్స్ అబ్జర్వ్ చేయడానికి ఒక జిల్లా కలెక్టర్ గారు రావడం అనేది బహుశా ఇదే మొట్టమొదటిసారి ఏమో. కరెక్ట్గా నేటికి 4 నెలల క్రితం జిల్లా కలెక్టర్ వారి సమక్షంలో ఒక మీటింగ్కి అటెండ్ అయినప్పుడు దివిస్ మధుసూదన్ రావు, దివిస్ డైరెక్టర్ గారు అయినటువంటి మధుసూదన్ రావు గారిని కలెక్టర్ గౌరవనీయులు డాక్టర్ ఏ మల్లికార్జునరావు గారు ఒక రిక్వెస్ట్ పాస్ చేయడం జరిగింది. ఇదేంటంటే, వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్ని రకాల విద్యాలయాల్లో అభివృద్ధి ధ్యేయంగా మరి భీమిలి మండలంలో ఉన్నటువంటి ఐడబ్ల్యూఎల్సీ హాస్టల్ అండ్ సోషల్ వర్కర్ హాస్టల్ హాస్టల్ బస్ వీటి బిల్డింగ్ని రెనోవేట్ చేయమని చెప్పి కలెక్టర్ గారు కోరడం జరిగింది. దాంట్లో 6 సోషల్ వర్క్ హాస్టల్స్, అలాగే 4 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్స్ని దివిస్ టేకప్ చేయడానికి గాను కలెక్టర్ గారికి విన్నవించి, వారి యొక్క అనుమతితోటి డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి రమణమూర్తి గారు మరియు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఈ 10 హాస్టల్స్ కూడా శ్రీ రావుదేవి గారు మొత్తాన్నింటినీ తిరిగి వారు స్వయంగా వాటన్నింటినీ అబ్జర్వ్ చేసి కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చి వీటిల్లో మేము ఏం చేయబోతున్నాం అనేటువంటి అన్నింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అందులో భాగంగానే ఈరోజు 2 హాస్టల్స్, ఒకటి మనం ఉన్నటువంటి ఈ ఐడబ్ల్యూహెచ్సి హాస్టల్ ఫర్ గర్ల్స్, ఇందులో 3rd క్లాస్ టు 10th క్లాస్ 130 మంది నుండి 150 మంది పిల్లలు చదువుతున్నారు. అదేవిధంగా పరదేశీ పాలెం సోషల్ వర్క్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలేజ్ గర్ల్స్ హాస్టల్ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. ఈ హాస్టల్లో ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసి ఉండుంటారు, మొట్టమొదటి గేట్ దగ్గర నుండి బిల్డింగ్ వరకు కూడా కంప్లీట్గా కాంక్రీట్ రెనోవేషన్ దగ్గర నుండి లోపలికి వచ్చి చూసినప్పుడు ప్రతి డోరు కూడా పుచ్చిపోయి ఇంచుమించుగా అన్ని కిటికీలు, మెయిన్ డోర్లు కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన రీతిలో ఉన్నాయి. అది హుదూద్ టైంలో బాగా దెబ్బతిని ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రూమ్స్లో కూడా చాలా దారుణమైన పరిస్థితులు, వాటితో పాటు బాత్రూమ్స్ అన్ని కంప్లీట్గా కమోడ్స్ పగిలిపోయి ఉండడం, బాత్రూమ్స్ అన్ని పాడైపోయి ఉండడం జరిగింది. అటువంటి హాస్టల్ని నేడు మీరు చూస్తున్నటువంటి ఈ రీతిన
అంటే ఒక భవిష్యత్తులో ఎటువంటి డోర్ కూడా పుచ్చిపోకుండా ఉండే విధంగా దాని యొక్క డిజైన్ చేయడం అల్యూమినియం ఫ్రేమ్ తోటి ఏసీ ప్యానెల్ తోటి అదేవిధంగా విండోస్ అనేటికి కూడా విత్ మస్కిటో మెక్స్ తో సహా మస్కిటో మ్యాట్ తో సహా కంప్లీట్ చేయడం మరియు బాత్రూమ్స్ అన్నిటిని కమోడ్స్ అన్ని చేంజ్ చేసి రీప్లేస్ చేసి టైల్స్ వేయడం తర్వాత మొత్తం బిల్డింగ్ కి పెయింటింగ్స్ వేయడంతో పాటు ప్రతి రూమ్ లోనూ మీరు ఫ్యాన్స్ లైట్స్ ఎలక్ట్రిఫికేషన్ అదే విధంగా గోడలు అదే విధంగా స్లాబ్ లీకేజెస్ అన్నిటినీ కూడా ప్రతి ఒక్క పనిని మైన్యూట్ లెవెల్లో వీలైనంత వరకు మాకు అవగతం ఉన్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు సుమారుగా 59 లక్షల రూపాయల వ్యయంతో నేడు ఈ హాస్టల్ని సరికొత్త రూపంగా సరిదిద్ది దీని పూర్తి రూపంలో బహుశా మా డైరెక్టర్ గారి ఉద్దేశం ప్రకారం తీర్చిదిద్దాము అని చెప్పి మేము భావిస్తున్నాము దానిని తిరిగి బీసీ సోషల్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ఐడబ్ల్యూఎస్సీ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్ గారి సమక్షంలో నేడు పూర్తిగా బాధ్యతను అందజేస్తూ మరి కొన్ని హాస్టల్స్ అండి పరదేశీ పాలు బీసీ ఐడబ్ల్యూఎస్సీ హాస్టల్ రెండు పూర్తి నమస్కారం అండి. మనం ఈరోజు భీమన్పట్నంలో ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్ రినోవేషన్ ప్రోగ్రామ్కి హాజరు కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు మనకు ఆల్రెడీ నాడు నేడు కింద రాష్ట్ర ప్రభుత్వం వారు అన్ని స్కూల్స్ కూడా రినోవేషన్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ క్రమంలో హాస్టల్స్ కూడా చేయబోతున్నారు. బట్ దానికన్నా ముందుగానే మేము విశాఖపట్నం జిల్లాలో నాడు నేడు ప్రోగ్రామ్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ మనం స్పెషల్లీ దివీస్ ల్యాబ్స్ వారి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ హాస్టల్ రెనోవేషన్ 59.17 lakhs సుమారుగా 300 మంది విద్యార్థినులకి ఒక వసతి గృహం ఇది. ఈ వసతి గృహం టోటల్గా మోడర్నైజ్ చేయడం జరిగింది. అండ్ దీంతోపాటు ఈ దగ్గరలో ఉన్న పరదేశపాలెం హాస్టల్ కూడా రెనోవేషన్ కంప్లీట్ అయింది. సో ఇవి కాకుండా మరో 8 హాస్టల్ని సుమారుగా 2.5 crore ఖర్చు ఖర్చుతో దివీస్ యాజమాన్యం వారు టోటల్ మోడర్నైజేషన్కి ముందుకొచ్చినందుకు దివ్యశ యాజమాన్యం వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.